రాజధాని జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా గుర్తించారు. వృద్ధురాలు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. వృద్ధుడు క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వృద్ధ దంపతుల ఆత్మహత్య యత్నానికి గల కారణాలు ఏంటి? థ్యాంక్ యూ అలి. రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఆ వృద్ధ దంపతులు అప్పులు బాగా కట్టుకోలేక వృద్ధాప్య పెన్షన్ సరిగా అందక అల్టా పెన్షన్లు ఇప్పుడే ఇందాక గత ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంటూరు కెనాల్ లో దూకి ఆత్మహత్యత్నం చేశారు. అయితే దీనికి సంబంధించిన స్థానికులు వెంటనే ఇద్దరిని కాపాడేస్తే మా ఉద్యోగ దంపతులు ఏంటంటే వృద్ధుని బయటకు తీశారు. మహిళ మాత్రం మృతి చెందింది. అయితే మొత్తం మీద ఈ యొక్క ఘటన మంగళగిరిలో కొంత విషాదకాయలు చోటు చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా గతంలో అనేక వృద్ధులకి అనేక పెన్షన్లు మంజూరు చేస్తున్నప్పుడు కూడా పూర్తిగా ఉపయోగించిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క దంపతులు పూర్తి స్థాయిలో ఈ యొక్క ఘటన అప్పులు బాధపడిందాక ఈ యొక్క అటువంటి భారం భరించలేకనే మృతి చెందారని తెలిసింది అలి. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వరుస ఆత్మహత్య ఘటనలకు ఉద్దేశించి అసలు ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ప్రభుత్వం ఈ ఆత్మహత్యలపై ఎటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? అది మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే రాజధాని ప్రాంతం ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికీ పలు వార్లు కూడా దీనిపై దృష్టి సారించని చెప్పుకోవచ్చు. వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వృద్ధాప పెన్షన్లు 1000 రూపాయల నుంచి 1500 పెంచినప్పటికి కూడా ఈ యొక్క వృద్ధులు అయితే నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. చూసే కొడుకులు సరిగ్గా లేక ఇంట్లో సరిగా చూసుకోక పలు ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తం మీద ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ వృద్ధులకు మాత్రం రక్షణ నేడనేది కరువుందని ప్రస్తుతం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ యొక్క వృద్ధులు ఈ యొక్క కెనాల్లో దూకి ఆత్మహత్యానికి పాల్పడేట్టుగా తెలుస్తుంది అది. థ్యాంక్ యూ పవన్. రాజధాని జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా గుర్తించారు. వృద్ధురాలు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. వృద్ధుడు క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.